ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्तेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిన్ను నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని సూర్యభగవాను వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు బుధుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి అలాగనే ఇరవై ఒకటో తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి సింహరాశి వారు రథసప్తమి పండగ సందర్భంగా ఎలాంటి వీధి విధాలు పాటించాలో రవి భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశ్రమ చేద్దాం మా మీ మో మే మో అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి ఆ రవి మాఘమాస శుద్ధ సప్తమి సందర్భంగా మనకు రథసప్తమి అని చెప్తారు కనుక తప్పకుండా ఆ రోజు సూర్యభగవానికి నమస్కారం చేయడం ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడం ఎర్రటి గులాబీలతో కార్యక్రమం చేయడం సూర్య నమస్కారాలు సూర్యారాధన ముద్రలు ఆ అరుణపారాయణం చేయడం వలన మీకు అద్భుతమైన ఆయురారోగ్యాలు ప్రశాంతత మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి ధనస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ధన విషయంలో సమయ విషయంలో మాట్లాడే విషయంలో ఇది అంత సరైన సమయం కాదు మౌనం ధ్యానం ప్రశాంతత ఆచితూచి మాట్లాడడం ఒక నియమంగా ఏర్పాటు చేసుకోండి మీకు చాలా మంచి కాలం ఉంటుంది ఆరవ స్థానంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు బంగారాభరణాలు వస్త్రాలు విలాసవంతమైన వస్తువులు ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రయాణాలు కొత్త ఫ్యాక్టరీలు కర్మాగారాలు కొనుగోలు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు చేత శని భగవానుడు కలిసి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య ఆటంకాలు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకు చెయ్యని తప్పులు కూడా మీరు మోపే పరిస్థితి ఉంటుంది కనుక మీరు ప్రతి మాట ఆచితూచి మాట్లాడడం యోగదాయకం అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఆసనం వేలకు ముద్ర మౌనమే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం లేకపోతే అపార్థాలు అనర్ధాలు జరిగి అనేక రకాల ఇబ్బందికి మీరే కేంద్ర బిందువు అవుతారు కనుక ఇలాంటి కాల సమయంలో సూర్యారాధన శ్రేష్టం యోగం ఆనందం ఐశ్వర్యం అని చెప్పి మీరు గమనించాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేట ప్రైవేటు పాఠశాలలో పనిచేసే వారందరూ కూడా సబ్ ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారందరికీ గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి మండలకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి